శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజాంపేట మండల కేంద్రంలోని శివాలయం హనుమాన్ దేవాలయంలో శివలింగానికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ పవిత్రమైన శివరాత్రి పర్వదినం రోజున శివుడు లింగ అవతారమై లోక కళ్యాణం కోసం శివ కళ్యాణం జరుపుకునేటువంటి పర్వదినమని మానవతా దృక్పథంతో శివ కళ్యాణం జరుపుతామని ఓం నమ శివాయ అని శివనామ స్మరణ చేస్తూ మనస వాచ కర్మన మారేడు ఆకులతో అభిషేకం చేసినట్లయితే ఆ బోరా శంకరుడు సదా మనపై దయ కలిగి మన మనసులో ఉండే కోరికలు నెరవేరుస్తాడన్నారు. ఆ బోలా శంకరుని యొక్క లింగోద్భవ కాలం ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రం జపం చేస్తూ అందరూ కూడా జాగరణ జరిపినట్లయితే శుభం కలుగుతుందని పూర్వకాలం నుంచి ఆ శివశంకరుల శివరాత్రి పర్వదినాన శివపార్వతుల కళ్యాణం జరుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీకోటి వెంకటేశం, జీడి మల్లేశం, జీడి రాములు గౌడ్, రాజల్లు బాబు, చంద్రగౌడ్, వెంకట్రెడ్డి, చంద్రశేఖర్, రాకేష్, లక్ష్మణ్, రమేష్, నవీన్, నవదీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. శివశంకర భగవానికి జై. ఈరోజు పవిత్రమైనటువంటి శివరాత్రి పర్వదినం. శివుడు లింగ అవతారమై శివ కళ్యాణం లోక కళ్యాణం కోసం శివ కళ్యాణం జరుపుకున్నటువంటి పర్వదినం. ఎవరైతే మనస వాచ కర్మణ యో ఈ శివ అభిషేకాలు జరుపుతారో అభిషేక ప్రియో శివ. శంకరునికి అభిషేకం అంటే ప్రేమ కాబట్టి పత్రం పుష్పం ఫలం తోయం ఒక బిందెడు నీళ్లు మారేడు ఆకుతో ఆ భగవంతునికి సమర్పించినట్లయితే ఆ శివశంకరుడు బోలాశంకరుడు సదా మన మీద దయ కలిగి మన మనస్సులో ఉండేటటువంటి కోరికలు నెరవేరుస్తాడు. అలాంటి ఆ బోలాశంకరుని యొక్క లింగోద్భవ కాలానికి ఓం నమ శివాయ అనేటటువంటి శివ పంచాక్షరి మంత్ర జపం చేత అందరూ కూడా ఈ యొక్క జాగరణ అభిషేకము జరిపినట్లయితే అందరికీ కూడా శుభం కలుగుతుంది అని నమ్మకంతో పూర్వకాలం నుండి కూడా ఈ శివశంకర భగవానునికి ఈ శివరాత్రి పర్వదినంన ఆ కళ్యాణ ఉత్సవం అభిషేకము జరుపుతారు. ఓం నమ శివాయ.